ఓకే, 2.5 గంటల కన్నా 1 అరగంట ఎక్కువ ఉన్నా సినిమా 3 గంటలు ఉంది, ఎవరు చూస్తాడరా ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ అన్నాను. జనాలు చెప్పలేదండి, సినిమా కథ బాగుండి, ఇంట్రెస్టింగ్గా ఉండి ప్రాపర్గా ఎడిట్ చేస్తే లెంత్ ఉన్నా సరే చూస్తారు, లేకపోతే అది గంటన్నర సినిమా అన్నా సరే మీకు బోర్ పడుద్ది. అవును సార్. కాబట్టి టైమింగ్ అన్నది ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ 2 అవర్స్ 20 మినిట్స్ దాటకూడదు, 2 అవర్స్ దాటకూడదు అంటున్నారు, కానీ 3 అవర్స్ వచ్చిన సినిమాలు కూడా ఆడింది ఉన్నాయి. అవును సార్. ప్రాపర్ కథలో ఇంట్రెస్ట్ ఉండి, కథ మెయిన్ అండి అన్నిటికీ. లేటెస్ట్ అర్జున్ రెడ్డి 3 అవర్స్ మూవీ ఏదో చాలా ఉన్నాయి, మేము చేసిన సినిమాల్లో చాలా సినిమాలు ఉన్నాయి అది. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు, టైమింగ్ ఉంటేనే సినిమా ఆడద్దనే లేదు. ఎడిటింగ్ అనేది ఇప్పుడు ఒక ఎడిటర్ ఒక పిక్చర్ని అంటే ఎడిటర్కి ఎడిటర్ని అప్రోచ్ అయ్యేది పోస్ట్ ప్రొడక్షన్ తర్వాతే అనేది ఇండస్ట్రీలోని పోస్ట్ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్లో ఉండదండి, ప్రీ ప్రొడక్షన్ స్టోరీ రాసిన తర్వాత ఎడిటర్ని అప్రోచ్ అవ్వడం అనేది ఉండదు. బట్ నేను సేకరించిన సమాచారం ప్రకారం ఒక ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన పేరు శ్రవణ్ కుమార్, ఈజ్ అ యూట్యూబర్, ఫిలిం సైకో కార్నర్, ఫిలిం గురించి అనాలిసిస్, టెక్నికల్ వాల్యూస్, ఫిలిం మేకింగ్ గురించి అవగాహన తెప్పించి ఛానల్ అది. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకసారి ఎడిటర్ని కలిస్తే క్యూని అందించే షార్ట్స్, ఎక్స్ట్రా మౌంటేజ్ షార్ట్స్ ఏమైనా కావాలా, సేఫ్టీకి ఎలాంటి షార్ట్లు కావాలో ఆయన చెప్తాడు చూసి. అది ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో ఉంటారండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన సినిమాలకి నేను ముందు కథ విన్నాను. ఓకే. ఎందుకు విన్నాను అంటే ముందు నేను ఊహించుకుంటాను, ఊహించుకున్నది ఉండకపోవచ్చు, నేను ఊహించుకున్న విజువల్స్ ఉండకపోవచ్చు, కొంచెం డిసప్పాయింట్ అవుతాం. అది లేకుండా వాళ్ళు తీసిన దాన్ని మేము ఎంత బాగా ఎడిట్ చేస్తామన్నదే ఎడిటర్ జాబ్. ఫ్రెష్ ఆడిటోరియం, ఫస్ట్ ఆడిటోరియం మేమే సినిమాకి. కాబట్టి మాకు కథ తెలియకంటే ఏం తెలియకంటే సీన్లు వస్తూ ఉండగా మేము ఎడిట్ చేస్తూ ఉండగా ఇంట్రెస్ట్ సస్టైన్ అయింది అనుకోండి, మాకు దీని తర్వాత ఇది వస్తుంది అనుకుంటే అది రాకుండా కొత్తగా వచ్చింది అనుకోండి, మేము థ్రిల్ ఫీల్ అయ్యాం అనుకోండి, అయ్యో మేము అనుకుందాం మనం అనుకుందాం అనుకంటే బాగుంది అనుకుంటే దాన్ని హిట్ ఫిల్మ్ అని అంటాం. అది హిట్ ఫిల్మ్ కింద లెక్క వేస్తాం మేము. మేము అనుకున్నదే ఊహించుకున్నదే నెక్స్ట్ సీన్ వచ్చింది అనుకోండి, రొటీన్ ఫిలిం అని మేము చెప్తాం డైరెక్టర్లకి, మేము అనుకున్నదే వస్తుంది సార్ కొత్తగా ఏముందని అంటాం. కాబట్టి కథ ఎడిటర్గా కథ వినపోవడం అనేది నా నేను అనుకోవడం, నా స్టైల్ అయితే ముందు కథ వినకుండా ఎడిట్ చేయడం అనేది కరెక్ట్ అనేది నా ఫీలింగ్. వచ్చిన సీన్ అని వచ్చి ఆర్డర్ వేసి ఫ్రెష్ టైం మేము చూసి మేము జడ్జ్ చేయాలి. ఫస్ట్ ఆడిటోరియం మేమే సినిమా చూసేది ఫస్ట్. కాబట్టి ముందే కథ తెలిసిన తర్వాత సినిమా చూడడం వేరు, కథ తెలియకుండా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం వేరు, ఆ తేడా ఉంటుంది. రివ్యూ చదవకుండా సినిమా గురించి ఏం తెలియకుండా వెళ్ళి సినిమా చూసి ఎగ్జైట్ అవ్వడం వేరు, సినిమా తెలిసిన తర్వాత మనం తెలిసిన కథని చూసి బాగుంది బాగాలేదని చెప్పడం ఈజీ, అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుందిలేండి వాళ్ళది. సార్, మార్తాండ వెంకటేష్ గారు కెమెరామ్యాన్ని కానీ కొంతమంది క్రూస్ని ఎడిటింగ్ సూట్లోకి లోపలికి రానివరు అనేది ఒక అలా రానివ్వని కాదండి. మేము అనేది ఏంటంటే ఇప్పుడు కెమెరామెన్ వాళ్ళు వచ్చారనుకోండి, మీ కెమెరామెన్ రావద్దని మేము ఇప్పుడు ఎవరిని అనం. జనరల్గా మేమేమంటామంటే ఈ షార్ట్ కష్టపడి తీసాను సార్, ఆ షార్ట్ పెట్టండి అంటారు. ఓకే, సినిమాకి అక్కర్లేనప్పుడు ఆ షార్ట్ ఎందుకని మా ఆర్గ్యుమెంట్. జరిగాయి సార్ ఆర్గ్యుమెంట్స్? చాలా ఉంటాయి అలాంటివి. అంటే ఎవరితో జరిగాయో తెలుసు? చాలా అందరితోటి ఉంటాయి, ప్రతి సినిమాకి జరుగుతాయి గొడవలు. ఇది సాంగ్ ఇంత లెంత్ వద్దండి, ఈ సాంగ్ ఎవరు చూడరు, 2 నిమిషాలే పెట్టండి, 1 నిమిషంన్నరే పెట్టండి, అలా చెప్పిన సందర్భాలు ఉంటాయి. అసలు సాంగ్లు అక్కర్లేదు తీసేయండి సినిమాకి సాంగ్లు అని చెప్పిన సందర్భాలు ఉంటాయి. 6 పాటలు వద్దు 4 పాటలు చాలండి అని చెప్పిన ఉంటాయి. ఇవన్నీ ఉంటాయండి, అవన్నీ ఆ డిస్కషన్లు ఎక్కువ ఉంటాయి. మీ కెమెరామెన్ని వాళ్ళని వీళ్ళని ఎందుకు అంటామంటే వాళ్ళు షార్ట్ ఎంతసేపు వాళ్ళు తీసిన షార్ట్ని చూసుకుంటారు వాళ్ళు. మేము కథని ఫాలో అవుతాం కాబట్టి డైరెక్ట్కి చెప్తాం సార్ ఆ షార్ట్ లేకపోయినా పర్లేదండి, సినిమా అక్కర్లేదు, అది అనవసరం లాగని అని ఇలా ఉంటాయి డిస్కషన్స్ అంతే. అందులో అంటే ప్రొఫెషనల్గానే తప్ప పర్సనల్ మోటివ్ అసలు అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు మేము కష్టపడి తీసాం సార్ ఆ షార్ట్ వేయండి, సన్సెట్ అప్పుడు తీసామండి, బ్యాక్ లైట్లో తీసామండి అంటూ ఉంటారు. సినిమాకి సంబంధం లేనప్పుడు అక్కర్లేనప్పుడు మేము ఎందుకు వాడాలనేది మా ఆర్గ్యుమెంట్. సార్, కమింగ్ టు సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ, కొన్ని రీమేక్స్కి ఎడిట్ చేసేటప్పుడు మీరు ఒరిజినల్ చూస్తారా? చూడమండి. చూడరా? అంటే ఇప్పుడు ఒరిజినల్ చూస్తే దానికన్నా బెటర్గా చూపించడానికి ఉండి ఛాన్స్. రీమేక్ చేయడం టఫ్ యాక్చువల్గా ఎడిటర్కి. ఓ, ఒరిజినల్ సినిమా బాగా ఆడి ఉంటుంది, దానికి కొన్ని కుదురు ఉంటాయి మనకి ఇక్కడ కుదరవు తీసేటప్పుడు. కాబట్టి ఆ ఎడిట్ చేయడం ముందు